గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎస్ఎస్వి రమణ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జీజీహెచ్లో పనిచేస్తున్న డాక్టర్స్ సిబ్బంది సహకారంతో ఉన్నత వైద్య సేవలను అందిస్తాం. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించి ఆరోగ్యవంతులుగా చేసి ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా చేస్తాను అంటూ తెలియజేశారు. అద్భుతమైన డాక్టర్లు నా అభిప్రాయంలో వాళ్ళందరూ అద్భుతంగా చదువుకొని అద్భుతమైన సేవలు అందిస్తున్న డాక్టర్లు వారందరూ ఇదే స్పిరిట్ తోటి పనిచేస్తే మనం అలాగే నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ ఎంత గొప్ప నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సేవలు అందించి బట్టి వాటి రోజున వేల మంది పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు. మీకు తెలుసు ఓపీ ఎంత వస్తుందో మనకి అనేది, ఇక్కడ ఎన్ని సర్జరీస్ జరుగుతున్నాయి, ఎన్ని విభాగాలు అన్నీ మీకు తెలుసు. అలాగే మనం చిన్న సెల్ ఫోన్ కొట్టి కూడా మనం యూజర్ మాన్యువల్ ఇస్తున్న రోజులని మన జీజీహెచ్ గురించి మనం కనుక చెప్పుకోవాలని నేను సుఖీ భవ అనే ఒక జీజీహెచ్ మాన్యువల్ తీసుకురాబోతున్నా. అంటే ఏమేమి సర్వీస్ ఉంటాయి, ఏ ఓపీ ఏ రోజు ఉంటుంది, ఏ ఓటీ ఏ రోజు ఉంటుంది, ఈ అట్లాగే ఈ నేమ్ బోర్డ్స్ పెట్టడం ఒకటి. మనకి లోపలికి వస్తే మహాసముద్రంలాగా ఉంటుంది, మనకే చదువుకున్న వాళ్ళకి మహాసముద్రంలాగా, డాక్టర్స్కి మహాసముద్రంలాగా ఉంటే కామన్ మ్యాన్ ఎక్కడ పల్లెటూరు నుంచి వచ్చి ఎక్కడ ఓపీ రాస్తున్నారు, ఎంతసేపు పడుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఆపరేషన్ ఏ రోజు జరిగింది, ఖచ్చితంగా వాళ్ళు మంగళవారం వచ్చి సోమవారం డాక్టర్ గారు ఉంచి అడుగుతారు. ఎందుకని మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోయాము, అది చేద్దాము. అలాంటి మాన్యువల్ యూజర్ మాన్యువల్ కూడా ఒకటి కంటిన్యూస్గా ఒక పేషెంట్స్కి ఇద్దామని ఒక కాన్సెప్ట్ కూడా నేను కొంతమంది డోనర్స్ కూడా చూశాను. వాళ్ళు కనుక ప్రింట్ చేస్తే మా అందరూ రెడీ చేసి ఉంచాను. నేను యాక్చువల్గా అయితే అంటే నా దగ్గర ఉంది ఆల్రెడీ సుఖీభవన పుస్తకం, నేను ఆల్రెడీ ప్రింట్ చేసి కొన్ని సంవత్సరాలు ఇచ్చాను. నేను 10,000 కాపీలు వేసాను ఒక టైంలో. అదే మనం ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇప్పుడు మనము ఆ మాన్యువల్ కూడా ఇద్దాం అనుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ తోటి మనకి అలాగే అడ్మినిస్ట్రేషన్ తెలిసి వాళ్ళ రోజు ఎంత టఫ్ జాబ్ అది అయినా కూడా డాక్టర్స్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం వీక్ అంటుంటారు. అది మనం ఏం నేర్చుకుంటే ఏదైనా చేయొచ్చు అని నేను అనుకుంటాను. మనకి మీరందరూ కోఆపరేషన్ ఇక్కడ నాకు గైడ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఇదే హాస్పిటల్లో. వాళ్ళందరూ వాళ్ళ కోఆపరేషన్ తోటి వాళ్ళ హెల్త్ తోటి వాళ్ళ గైడెన్స్ తోటి డెఫినెట్గా మనం అడ్మినిస్ట్రేషన్ కూడా అంత పెద్ద బ్రహ్మవిజయం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి మనకి కోఆపరేట్ చేసి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు ఇలా జరిగిందేమో ఇలా దీనివల్ల జరిగించుండదే మన ఉంటే అని మనకి అది నెగిటివ్గా రాసే పదవి ముందే నాకు చెప్తే డెఫినెట్గా రెక్కుమెండ్ చేయడానికి నేను. ఎందుకంటే మనం కామన్ మ్యాన్ కోసం గురించి ఆలోచిస్తున్నాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక పూర్ పేషెంట్ వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మీకు తెలిసి వాళ్ళ రోజులు బయట ఎంత ఖర్చు అవుతుందో బయట హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మనం చక్కగా సర్వీస్ చేయడం కోసమే జీజీహెచ్ ఉంది. ఆ కాన్సెప్ట్లోనే మనం జీజీహెచ్ని గురించి ఆలోచిస్తే ఇక్కడ పనిచేద్దాము. నేను మా డాక్టర్ మిత్రులు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ, ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది డెడికేటెడ్గా పనిచేసే నా మిత్రులు ఉన్నారు. ఇక్కడ ఎన్నో రోజులు పనిచేసి వాళ్ళందరూ కూడా నా విన్నపి తప్పుతాను. ఒక టీం వర్క్గా చేద్దాము, ఇక్కడ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అనే క్లెయిమ్ ఉండదు. నేను సూపరింటెండెంట్ అయినా మీ నుంచి ఇక్కడికి వచ్చిన వాడిని తప్పితే నేను మీ బాధలు నాకు తెలుసు, అదే ఉద్దేశంతో నేను ఇక్కడ పనిచేస్తాను. సో కాబట్టి మనం టీం వర్క్ చేద్దాము, మీ కోఆపరేషన్ తోటి ఈ హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము, ఈ జీజీహెచ్ ఫ్లరిష్ అయ్యేటట్టు చూద్దాము. ఇక్కడ మన